తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ జెడ్పీ సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేని గెలిపించిన గుండు సున్నానే ఇచ్చారన్నారు. పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి నుండి రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవట్లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేస్తాము, అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా ఖమ్మం జిల్లాకు ఈరోజు ఎప్పుడూ రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా గుండు సున్నానే ఈరోజు ఖమ్మం జిల్లాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు కేటాయించారు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటం కోసం ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి పరిస్థితి, అయినప్పటికీ కూడా ఈ జిల్లాకి కనీసం నిధులు కేటాయించకుండా మనం చూసినట్టయితే ఈరోజు ఈ జెడ్పీ సెంటర్ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్లో ప్రతిరోజు కూడా 500 నుంచి 1000 మంది అవుట్ ఈరోజు ఓపీ పేషెంట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవుట్ పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు లేవు, బిల్డింగ్స్ లేవు. ఈరోజు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ చూసినా కానీ దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి, కనీసం అక్కడ బిల్డింగ్ కూడా నిధులు కేటాయించక బిల్డింగ్ కూలిపోయేటువంటి పరిస్థితి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ చేసి అది కట్టుకోవడానికి నిధులు శాంక్షన్ చేయనటువంటి పరిస్థితి ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విశాఖలో కార్గిల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు. టీడీపీ నగర అధ్యక్షుడు గండి బాబ్జీ మాట్లాడుతూ, 1999 సంవత్సరంలో కార్గిల్లో పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడిందన్నారు. యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారన్నారు. వాజ్పేయి గారు గవర్నమెంట్ అత్యంత ధైర్యంగా ఎంతో భారత ప్రపంచ దేశాలు ఎన్నో బెదిరింపులు చేసిన భారతదేశం యొక్క ప్రతిష్టను కార్గిల్ యుద్ధం ద్వారా పాకిస్తాన్ ఓడించి మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ యొక్క దేశభక్తిని ఈరోజు ప్రపంచానికి చేయబడిందంటే కేవలం ఈరోజు కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత మన దేశం యొక్క ప్రతిష్టను ప్రపంచానికి తెలియజేశారు. అలాంటిది ఈరోజు సుమారు 25 సంవత్సరాల తర్వాత కార్గిల్ విజయ దివాస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం ఎంతో సంతోషకరం. అదేవిధంగా వాళ్ళ యొక్క బలిదానాలని ఎంతో ప్రతిష్టగా ప్రపంచానికి తెలియజేసే మార్గంలో ఈరోజు కార్గిల్ విజయ దివాస్ కాగడాల ప్రదర్శన, అదేవిధంగా రాజకీయాలకు కులాలకు మతాలకు అన్ని విధాలుగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటింపచేసే విధంగా ఈరోజు ఈ విజయోత్సవాలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో బీచ్ రోడ్లో విక్టరీ ఎట్సి దగ్గర జరుగుతుంది. ఈ విజయాన్ని రానున్న తరాలకు కూడా తెలియాలనే ఉద్దేశం మీద ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖమ్మం కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించింది. 33 సంవత్సరాల అవిరాల కృషి, సుదీర్ఘ అనుభవంతో నాణ్యమైన ఉన్నత విద్యకు కేరాప్ అడ్రస్గా నిలిచిన కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలకు యూజీసీ ద్వారా స్వయం ప్రతిపత్తి హోదా లభించింది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఎస్ఆర్ఎన్ బిజిఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలకు మాత్రమే ఈ హోదా కలిగి ఉంది. ఇప్పుడు మొదటిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే స్వయం ప్రతిపత్తిని సాధించిన మొట్టమొదటి ఏకైక ప్రైవేట్ డిగ్రీ కళాశాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ అకేషన్ టు సెలబ్రేట్ ఇంత మంచి అకేషన్. చాలా తక్కువ సార్లు వస్తుంది. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక సంస్థ ఎలా అయితే
తల్లిదండ్రులు చేయి వదిలి తనంతటి తాను సంపాదించుకోవడానికి ఒక పిల్లవాడు ఉద్యోగం సంపాదిస్తే ఎంత సంతోషం ఇస్తుందో, అదేవిధంగా ఒక యూనివర్సిటీ పాలనలో ఉన్నటువంటి కాలేజీ తనంతట తాను స్వయం ప్రతిపత్తిని సంపాదించడం కూడా అంతే గొప్ప విజయంగా భావించాలి. విశాఖపట్నం ఓడరేవుకు పెద్ద ఎత్తు మంగనీసుతో ఎంవీ హైవే నౌక వచ్చింది. ఈ భారీ నౌకను జనరల్ కార్గో బెర్తులో బెర్తింగ్ చేశారు. ఎంవీ హైవే భాగం నుంచి 1,99,900 మెట్రిక్ టన్ల మాంగనీసును రవాణా చేస్తుంది. భారతీయ పోర్టుకు సింగిల్ నౌక ద్వారా తీసుకొచ్చిన అతిపెద్ద సరుకు ఇదే కావడం విశేషం. ఈ సరుకును ప్రపంచంలోని మాంగనీస్ ఎగుమతికి పేరు పొందిన ప్రముఖ మాంగనీస్ ఎగుమతిదారుడు హెరామెట్ ఎస్సీఏ ఫ్రాన్స్ రవాణా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాలరాము ఏసీబీకి చిక్కారు. పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాలరాము ఓ ల్యాండ్ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేశారు. ఎస్ఐ బీరాము కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. తన ఇంటి వద్ద 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైకోర్టులో అడ్వకేట్లో ప్రాప్తి చేస్తాను, అప్పుడప్పుడు కొన్ని కేసులు కొత్తగూడెం కోర్టులో కూడా చేస్తూ ఉంటాను. మా క్లయింట్ అయిన శ్రావణికి, సీరపు శ్రావణికి, కొత్తగూడెం చెందిన బాలసాని గణేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి తన దగ్గర అప్పుగా తీసుకున్నాడు కొంత అమౌంట్. ఆ అమౌంట్ ఇవ్వకుండానే అతను చనిపోయాడు. వాళ్ళ లీగల్ హెయిరర్స్ అయిన వాళ్ళ భార్య మీద, అనురాధ, వాళ్ళ ఇద్దరు కశ్యప్ గౌడ్, నిశాంత్ గౌడ్ అనే ముగ్గురి మీద కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మనేరీ కోర్ సూట్ వేసి వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు. అటాచ్మెంట్ అయిన ఆ ప్రాపర్టీని కొంత ఒక 15 రోజుల తర్వాత చావా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళతోటి ఈ ప్రాపర్టీని నేను కొనుక్కుంటున్నాను, ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అమౌంట్ నేనే పే చేస్తాను, కావాలంటే మీరు వాళ్ళతో కూడా మాట్లాడండి, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు, ఎవరైతే మనకి డెబిటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు, ఇతను ఇస్తాడు అనే నమ్మకంతో మేము కోర్టులో ఫర్దర్ ప్రొసీజింగ్ కోసం వెళ్ళము. కొంత పీరియడ్ తర్వాత అతను ఆ డబ్బులు చెల్లించకుండానే ఆ ప్రాపర్టీని వాళ్ళ కొడుకైన ఋషి చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఆ విషయం మాకు చాలా 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత తెలుస్తుంది. తెలిసి ఈసీ చెక్ చేసుకుంటే ఆల్రెడీ అతను వాళ్ళ అబ్బాయి పేరు మీద రిజిస్టర్ చేసినట్టుగా, దాన్ని కరూర్ వైశ్య బ్యాంకులో తనఖా పెట్టి వాళ్ళ బ్యాంకర్స్ని కూడా మోసం చేసి 50,00,000 లోన్ తీసుకున్నట్టుగా తెలిసింది ఈసీ ద్వారా. పూర్తి డీటెయిల్స్ తీసుకొని అతను చావా శ్రీనివాసరావు దగ్గరికి పెద్ద మనుషుల సమక్షంలో శ్రావణి వెళ్తుంది. వెళ్తే అతను ఏం చెప్తాడంటే, నేను రావాక దగ్గర నాకు ఇంకెవరో సిపిఐ లీడర్స్ పేర్లు చెప్పేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, నువ్వు ఇంకోసారి మా ఇంటికి వచ్చినా డబ్బుల కోసం నాకు ఫోన్ చేసినా చంపేస్తానో అమ్మాయిని బెదిరిస్తాడు, నువ్వు మీకు నాకు ఎవరైతే అమ్మారో వాళ్ళనే కనుక్కోండి అని చెప్తాడు. వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా బెదిరిస్తారు, మీకు చాతనైంది చేసుకోండి అని చెప్పేసి. ఈ విషయంలో పాలంచ పట్టణ పోలీస్ స్టేషన్లో 19/5 కంప్లైంట్ చేశాం. కంప్లైంట్ చేస్తే ఎస్ఐ రాము ఫిర్యాదు తీసుకొని ఎలాంటి చర్య తీసుకోలేదు. దాని మీద ఎస్పీ గారికి కూడా రిజిస్టర్ పోస్టులో కంప్లైంట్ పంపించాము, అక్కడ నుంచి కూడా ఎలాంటి ఇంటిమేషన్ రాలేదు. అప్పుడు కొత్తగూడెం థర్డ్ ఏడిఎం కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ఈ అక్యూజ్డ్ అందరి మీద ఎఫ్ఐఆర్ చేయమని ఆర్డర్స్ తీసుకున్నాను. ఆ ఆర్డర్స్ బాణాల రాము గారికి ముట్టిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాడు. ఎఫ్ఐఆర్ చేసి నాకు 2-3 రోజులు ఫోన్ చేసి, రెడ్డి గారు మీకు ఆ కేసులో ఎఫ్ఐఆర్ చేశాను, వచ్చి కలవండి అని చెప్పాడు. వచ్చి కలిశాను. కలిస్తే అది ఎఫ్ఐఆర్ చేశామండి, దాంట్లో చావా శ్రీనివాసరావు బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, డిఎస్పీ గారితో చెప్పించాడు, మా డిఎస్పీతో చెప్పించాడు, కొత్తగూడెం డిఎస్పీతో చెప్పించాడు, ఎస్పీ గారితో చెప్పించాడు, మేమేం చేయలేకపోతున్నాం, అందుకే పాత కంప్లైంట్ క్లోజ్ చేశాము, ఈసారి మీరు కొంచెం మాకు ఏదైనా కోఆపరేట్ చేయండి, ఏం చేయాలి సార్ అంటే డబ్బులు ఇవ్వండి అన్న, ఎంత చెప్పండి అన్న, మీరు ఇవ్వండి ఇవ్వండి అంటే మీరు చెప్పండి సార్ అంటే నేను మీరు ఇవ్వండి నేను చేస్తాను, ముందు ఒక 20,000 ఇవ్వండి, తర్వాత ఫర్దర్గా మిగతా అమౌంట్ ఇద్దరు కానీ అన్న, అంటే ఓకే సార్ అని చెప్పేసి ఏసీబీ డీజీ గారికి ఇటు విషయం ఫిర్యాదు చేయడం జరిగింది. చెప్పండి. ఆ 20,000 తీసుకొచ్చేసి ఈరోజు వారికి ఎస్ఐ గారికి ఇవ్వగా డిఎస్పీ గారు వచ్చి డ్రాప్ చేయడం జరిగింది. ఎక్కడ ఇచ్చారు? 20,000 ఇంట్లో ఇచ్చి. మీరు ఇచ్చారా? నేనే ఇచ్చాను. నా పేరు వై రమేష్ అండి, నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను డిఎస్పీగా.
ఈరోజు ఇక్కడ పాల్వంచ రావడం జరిగింది. ఇక్కడ పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము ఈరోజు బ్రైబు 20,000 తీసుకుంటే ఇక్కడ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. ఏసీబీ టీమ్ అంటే వచ్చి ట్రాప్ చేశాను ఈరోజు. ఇక్కడ దీనికి ఏంటంటే, దీనికి ఈ పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 286/24 కింద సీరపు శ్రేణి అనే ఆవిడ ఒక కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ని కోర్టు రిపోర్ట్గా వస్తుంది. ఆ కంప్లైంట్ వచ్చినట్టు కేసు రిజిస్టర్ చేస్తారు. ఎస్ఐగా రిజిస్టర్ చేసినటువంటి కేసుకి సంబంధించిన అక్యూజులు, ఇందులో 5 ఉన్నారు. ఈ 5 కలిసి ఈ కంప్లైంట్ సీరపు శ్రావణిని బెదిరించారని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది. ఈ బెదిరించిన దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి, వాళ్ళ 5 అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఆయన ఒక 20,000 రూపీస్ డిమాండ్ చేశాడు అమౌంట్. నెక్స్ట్ అతను ఆమె సీరపు శ్రావణి తరఫున ఎవరైతే అడ్వకేట్ ఒకటంతా తీసుకొని ఉన్నారో ఆ అడ్వకేట్ గారు ఇందులో కంప్లైంట్, ఆయన వచ్చి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఏసీబీ ఇమీడియట్గా నెక్స్ట్ టాస్క్లోకి దిగింది. దిగిన తర్వాత ట్రాప్ చేసి అతనికి ఈరోజు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ లక్ష్మారెడ్డి గారు ఆయన అమౌంట్ ఇస్తుండగా 20,000 రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో అమరులైన సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేవీ సిబ్బంది కవాతుతో వందన సమర్పణ చేశారు. విశాఖ బీచ్ రోడ్ సమీపంలో ఉన్న విక్లరీ ఎట్ సి వద్ద నివాళులర్పించి సైనికుల త్యాగాలు మరవలేనని నేవీ అధికారులు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇస్కపూడి గ్రామానికి చెందిన సరైల వీరేంద్ర కుమార్ సౌదీ అరేబియా నుండి హైదరాబాద్ చేరుకున్నాడు. సౌదీ అరేబియాలో ఒంటల దగ్గర కాపరిగా నియమించడంతో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అది సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసింది. దీంతో ప్రభుత్వం స్పందించి ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేయడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. వీరేంద్ర రాకతో వారి కుటుంబ సభ్యుల సంతోషపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు నిధులు కేటాయించలేదని ట్యాంక్ బండ వద్ద బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రతి మహిళకు 2,500, అమ్మాయిలకు స్కూటీ ఇస్తానన్న సీఎం మాట తప్పారని మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి విమర్శించారు. ధర్నాలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్రంలో బలం ఉండి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధించలేకపోవడం సిగ్గుచేటని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. పోలవరంలో అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు లో సింగిల్ కాదు డబుల్ డయాఫ్రామ్ వాల్ కట్టాలన్నారు. టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు ను ఏటీఎంలా వాడుకున్నాయని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడానికి ప్రథమ దోషి చంద్రబాబు అయితే రెండో దోషి జగన్ అని ఆరోపించారు. దానికి పర్మిషన్ ఇవ్వాలి. అలాగే ఏమేమి జరిగినాయో ఏమేమి ఇంచుమించుగా ఇప్పుడు దాకా పోలవరం కట్టింది ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అంతా వేసింది. మళ్ళీ కొత్తగా పోలవరం కట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మనం చూసుకున్నట్లయితే, నేను మొదటి నుంచి చెప్తానున్నాను, డాక్టర్ సిఎన్ రావు గారు మన భారతదేశంలో ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టడంలో మేధావైనటువంటి పోలవరం ఇక్కడ కట్టడం అన్నది కరెక్ట్ కాదు అని ఎప్పుడో సలహా ఇచ్చారు. సరే, అందరి సలహాలు కాకుండా పోలవరం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఇది సరిగ్గా కట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే, కట్టకపోయినా పడుతుంది, ఈ సరిగ్గా కట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే ఏ మాత్రం తేడా వచ్చిన 2 ఎగిరిపోతాయి. ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్ర కేరళ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఖమ్మం 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం గాంధీ చౌక్లో
మన సీసీఎస్ మరియు త్రీ ఎప్పుడు చేసినా కూడా ఇతను ఒక్కడే చేస్తాను. టూ ఇయర్స్ నుంచి ఇదే అలవాటు చేస్తున్నా. ఇన్ని కేసులు దాదాపు ఒక 20-25 కేసులు దాకా. త్రీ టౌన్ సిబ్బంది ఇద్దరు కలిసి ఇన్ఫర్మేషన్ మీద సంపటి ఉమాప్రసాద్ అని చెప్పి పాత నేరస్తుని పట్టుకున్నారు. అతన్ని ఇంట్రాగేషన్ చేయగా అతను ఖమ్మంలో దాదాపు ఇప్పుడు ఖమ్మము వైరా మొత్తం 8 అఫెన్స్లు ఒప్పుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి దాదాపు 29 తులాలు అంటే 290 గ్రాములు బంగారం రికవరీ చేయటమైంది. ప్లస్ ఇతను కొన్ని ఇళ్లలో పైసలతోని 40,000-70,000 అట్లా పైసలు కూడా తీసుకున్నాడు. దాంతో హైదరాబాద్లో ఒక స్కూటీ కొన్నాడు, 120,000 పెట్టి స్కూటీ కొన్నాడు. అది హైదరాబాద్లో ఉంది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఆ స్కూటీ కూడా రికవర్ చేస్తాము. ఇప్పుడు ఈ బంగారం 29 తులాల బంగారము ఇప్పుడు తోని ఇతన్ని ఇవాళ ఉదయం పట్టుకున్నాము. సీసీఎస్ సిబ్బంది దీని లోపల కృషి బాగుంది. సీసీఎస్ సిబ్బంది మరియు త్రీ టౌన్ సిబ్బంది ఇద్దరు సిబ్బంది వల్ల కృషి వల్ల పట్టుకున్నాము. దాదాపు 8 కేసులు దీని లోపల డిటెక్ట్ అయినాయి. గతంలో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ మనం కేసులు అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తున్నాడని చెప్పి అతను మళ్ళీ కేరళలో పోయి కేరళలో కూడా కేసులు చేసినాడు. తర్వాత సూర్యాపేట చేసినాడు, కోదాడ చేసినాడు, హైదరాబాద్లో కూడా చేసినాడు. ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి. మళ్ళీ ఇదే దీనికే అలవాటు పడ్డాడు ఇతను. మళ్ళీ ఇవాళ ఇతన్ని ట్రాక్ చేసినందుకు సీసీఎస్ సిబ్బందికి మరియు త్రీ టౌన్ సిబ్బందికి అభినందనలు తెలిపిస్తాను. గృహజ్యోతి పథకాన్ని వెంటనే అమలు చేయాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మాంకళి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు పేదలపై చూపుతున్న వివక్షకు అడ్డుకట్ట వేయాలన్నారు. గోదావరి ముంపు ప్రాంతం కావడం సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఏజెన్సీ విద్యుత్ అధికారులతో చర్చించి ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలన్నారు. అయినా సరే ప్రజా పరిపాలనలో అప్లికేషన్ పెట్టిన నాటి నుంచి ఇప్పటివంటి కూడా కరెంటు బిల్లు కట్టవద్దని చెప్పేసి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మీడియా సమావేశంగా చెప్పడం జరిగింది. అయినా ఈ విద్యుత్ వారు ఇప్పటికీ కూడా కరెంటు బిల్లు కట్టాల్సిందని చెప్పేసి ప్రజలను భయభ్రాంతం చేస్తున్నారు. కట్టిన వల్ల కరెంటు కట్ చేస్తామని చెప్పి బెదిరింపులు పాటుపడుతున్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతం కావడం వలన ఇక్కడ గోదావరి ముప్పు ప్రాంతం ఈ ప్రాంతంలో ఇప్పుడు కరెంటు కట్ చేస్తే విషసర్పాలు చాలా చేరుతాయి, ఇళ్లలో చేరుతాయి. అట్లే ఇప్పుడున్న ప్రదేశంలో కూడా ఈ దోమలు కూడా అత్యధిక దోమలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మనకి పవర్ ఖచ్చితంగా కావాలి. ఈ ఉన్నతాధికారులు కానీ ఇక్కడ స్థానిక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు సరే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం చూపాలని చెప్పేసి మా బీసీ సంఘం చెప్పి వినతి చేస్తున్నాం. అలానే విద్యుత్ అధికారులకు కూడా మీరు ఖచ్చితమైన సలహాలు సూచనలు ఇచ్చేసి వాళ్ళని ప్రజలను భయప్రాంతం చేయవద్దని చెప్పేసి మేము వేడుకోవడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గోదావరి నీటి మట్టం ఒక్కసారిగా 50 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. నీటి మట్టం 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేశారని విమర్శించారు. ప్రభుత్వం న్యాయస్థానంలో కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత కాలంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక్క సంజయ్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో తప్పితే తర్వాత ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు తప్పితే మిగతా ముఖ్యమంత్రుల కాలంలో కాపుల్ని గుర్తించకుండా అంటే బీసీలుగా గుర్తించకుండా వారిని పక్కన పెడుతూ వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు కాపులని బీసీలో చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపులను బీసీలో తొలగించారు, ఉన్నది కూడా తీసేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఆయన ఏం చేశారంటే కాపులకు ఏదైనా చేసి పెట్టాలనే ఉద్దేశంతో అగ్రవర్ణాల యొక్క 10% కోటాలో 5% కాపులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ 1480 చట్టాన్ని తీసుకొచ్చింది. కాపులకి చాలా న్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క డిమాండ్స్ ప్రకారంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేసినా చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం 5% రిజర్వేషన్స్ కల్పించడం మాత్రం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చట్టాన్ని పాస్ చేశారో 1480 చట్టాన్ని 5% కలగజేస్తూ దేన్నైతే గెజెట్ నోటిఫికేషన్ కూడా చేసి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారో దాన్ని కంటిన్యూ చేస్తూ 5% రిజర్వేషన్స్ కల్పించుంటే సరిపోయేది. అలా చేయటం మానేసి ఆ చట్టాన్ని పక్కన పెట్టాడు ఆయన. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.